ప్రియులారా, చిన్ననాటి నుండి నన్ను వేధించిన ఒక విచిత్రమైన విషయాన్ని మీ ముందు పెడతాను. మా ఇంటి దగ్గర అండి చావుల మధువు నాకు మధువు ఉందండి, దాని పేరే చావుల మధువు అండి. విశాఖపట్నంలో ఎవరు చచ్చిపోయినా ఆ మధుని కింద వెళ్ళి తీసుకెళ్తారండి. మీదన రైలు ట్రాక్ మీదన ఉన్నది, రైలు పట్టాలండి వంతెన, ఆ కింద నుంచి తీసుకుని వెళ్తారు. అప్పుడు నా వయసు అండి సుమారు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసు అండి. 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నాను ఆ రోజుల్లో. రోడ్డు ప్రక్కన మా ఇల్లు ఉండేది. బాజా భజంత్రులు వినబడేవు ప్రతి చావుకి ముందు. ఎక్కువ చావులకి బాజా భజంత్రీలు, చావు డప్పు మోగిస్తూ తీసుకొస్తారు శవాన్ని. కొందరు పడుకోబెట్టి తీసుకొస్తారు, కొందరు కూర్చోబెట్టి తీసుకొస్తారు, మనవాళ్ళైతే మూసేసి తీసుకొస్తారు. రకరకాలు కదండి ఉంటాయి. మనవాళ్ళు పాటలు పాడి పెట్టిలో పెట్టేసి మూసేసి తీసుకెళ్తారు. హైందవ సోదరులు అయితే కొందరు పడుకోబెడతారు, కొందరు కూర్చోబెడతారు. ఈ శవాలు డప్పులు వినిపించగానే పరిగెత్తుకొని వచ్చేవాడినండి. డప్పులు వినిపించగానే బయటకు వచ్చి గుమ్మలో కూర్చునేవాడినండి. కొంతమంది వాయిస్తున్నారు డప్పుల ముందు, కొంతమంది నాణ్యాలు పైసలు జల్లుతున్నారు, మరి కొంతమంది ఏడుస్తున్నారు ముందు, మరి కొంతమంది వెనకాతలు ఏడుస్తున్నారు. ఏంటోనండి, నా మనసులో ఒక రకమైనటువంటి కలవరం బయలుదేరింది. ఏంటి నువ్వు ఇలాగా ఏడుస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు అని నడుచుకుంటూ ఒకసారి వెళ్ళానండి. చిన్నపిల్లని కదా ఆశ చూడాలని. అక్కడికి వెళ్ళేసరికి ఎన్నో కర్రలు పేర్చారు. కర్రల మీద అతన్ని పడుకోబెట్టారు. నిశ్చేష్టుడైపోయాను, మాట లేదు, నా నోట మాట లేదు. అలా చూస్తూ ఉండిపోయాను. ఏంటి వీళ్ళంతా ఏడుస్తున్నారు? అతని మీద ఉన్న చర్మం అంతా కరిగిపోయి నీళ్లులా కారిపోతుంది. 2 గంటల్లో 2-3 చెంబులకు పట్టే అంత బూడిద మిగిలింది. ఇంతేనా మానవ జీవితం? మానవ జీవితం ఇంతేనా? ఇక దీని తర్వాత బ్రతుకంటూ ఏమీ లేదా? చిన్ననాడే ఏ తల్లిదండ్రుల కడుపున పుట్టాం? ఊహ తెలిసిన తర్వాత ఎన్నో ఆలోచించాం, వయసు వచ్చిన తర్వాత ఎన్నో చేశాం. వయసు అయిపోతున్నప్పుడు చావుకు దగ్గరైపోతున్నాం, అంటే కాలి బూడిదైపోవటం, పూడ్చిపెట్టి మట్టిలో కలిసిపోవటం మానవ జీవితంలో సంభవిస్తున్నాయి. తరువాత ప్రశ్నగానే మిగిలిపోయింది నా గుండెల్లో. ఈ ప్రశ్నను ఛేదించాలి, ఈ ప్రశ్నకు జవాబు కావాలి. ఒక షాప్కి వెళితే, ఒక టీవీని కొంటే 1 సంవత్సరం గ్యారంటీ ఇస్తున్నాడు, ఒక ఫ్రిడ్జ్ కొంటే 5 ఏళ్ళు వారంటీ ఇస్తున్నాడు. ఈ దేహానికి ఉపయోగపడే ఏ వస్తువు అయినా మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే అన్నిటి మీద వారంటీ గ్యారంటీ ఇస్తున్నాడు. మరి మానవ జీవితం, దీనికి ఏమి గ్యారంటీ లేదా? కొన్ని కంపెనీలు గ్యారంటీ ఇస్తున్నాయి, కొన్ని కంపెనీలు గ్యారంటీ ఇవ్వటం లేదు. ప్రియులారా, గ్యారంటీ ఇచ్చే కంపెనీలు, ఎక్కువ కాలం గ్యారంటీ ఇచ్చే కంపెనీలు ఏవైనా ఉన్నాయా? అవి కూడా ఉన్నాయండి. లైఫ్ లాంగ్ గ్యారంటీ అని చాలా కంపెనీలు చాలా వస్తువులు తయారు చేస్తున్నాయి. అంటే ఆ కంపెనీ వాడే ఆ పదార్థం, ఆ కంపెనీ వాడే ఆ సరుకు చాలా శ్రేష్టమైనదన్నమాట. అలాగే ఈ మానవ దేహాన్ని మనిషి చేయలేదు, దేవుడే చేశాడు. ఆ చేసే పనిలోకి ఒకసారి మనం వెళదాం, దేవుడు చేసే ఆ పనిలోకి మనం వెళదాం. ఆ పనిలోకి వెళితే రహస్యం తేలుతుంది. ఒక వస్తువు తయారీలో
కంపెనీని బట్టి రేటు పెరుగుతుంది. సోనీ కంపెనీ అనుకోండి, టీవీ కొన్నా డివిడీ కొన్నా ఏది కొన్నా చాలా ఖరీదైన వస్తువు అండి అది. ఆ కంపెనీ రేట్ అలాంటిది. కార్లు ఎన్నో ఉన్నాయండి ప్రపంచంలో, ఎన్నో కార్ల కంపెనీలు, కానీ బెంజ్ కార్ అంటూ ఒకటి ఉందండి, అది చాలా ఖరీదైన కార్ అండి, గ్యారంటీ. కంపెనీ పేరు అలాంటిదండి. అలాగే చెవర్లెట్, అలాగే టొయోటో, ఇలా గొప్ప గొప్ప కంపెనీలు ప్రపంచంలో ఉన్నాయి. ఆ కంపెనీలు పేరే గొప్పవి అంటే ఆ కంపెనీ నుంచి వచ్చే వస్తువు కూడా నమ్మకమైన వస్తువు. అంటే కల్తీ సరుకు ఏది వాడరని, ప్రజలను మోసగించే మెటీరియల్ అందులో ఉండదని, గ్యారంటీ ఇవ్వబడే వస్తువులు అందులో వాడబడతాయని ప్రజలకు ఒక మంచి అభిప్రాయం కలిగింది ఆ కంపెనీల మీద. మనుషుడు చేసే వీటికే ఇన్ని ఆధారాలు ఉంటే, ఆలోచన ఉంటే, గ్యారంటీ అండ్ వారంటీ ఉంటే. ఈ మానవ దేహాన్ని చేసిన దేవుడు అసలు ఎందుకు చేశాడు? ఎందుకు మట్టిలో కలిసిపోవాలి? ఎందుకు కలిసిపోవలసి వచ్చింది? వీటి మూలాల్లోనక మనం వెళ్ళాలి. ఏదైనా ప్రారంభంలోకి వెళ్ళతే కానీ ఏ విషయమైనా మనకు తెలియదండి. నాకు మనవరాలు ఉంది, మీటింగ్ వచ్చింది, మీటింగ్లో ఉంది. ఇప్పుడు పుట్టిందన్న ఆనందం చాలా ఎక్కువ ఉంది మాకు, ఎందుకంటే నా కుమార్తెకు వివాహం చేసి 17 ఏళ్ల తర్వాత ఆ బిడ్డ పుట్టింది. చూస్తుండగా బిడ్డ మా కళ్ళ ముందు తెలుపు అయిపోతుంది. తెల్లగా అయిపోతుంటే వాళ్ళ నాన్న నల్లగా ఉన్నాడు కనుక, జాన్సన్ గారు నా ప్రక్కన ఉన్నారు, అమ్మాయి మనవరాలు తెల్లగా అవుతుందని ఆనందించామే తప్ప ఒక భయంకరమైన వ్యాధి ఆమెలో ప్రవేశించిందన్న సంగతి మాకు తెలియదండి. ఆ వ్యాధి ఏంటో తెలుసా? ఆమె రక్తంలో ఉన్నటువంటి తెల్ల కణాలు చచ్చిపోతున్నాయి, హెమోగ్లోబిన్ తగ్గిపోద్ది, ఎర్రదనం పోతుంటుంది. ఎక్కువ బియ్యం తిన్న వాళ్ళకి, రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు పాలిపోయినట్టుగా కనబడతారు మనకి. అనిమిక్ ఏమండి, పాలిపోయిన రంగు అంటారు, ప్రేతకళ అంటారండి దాన్ని, శవకళ. రక్తం దేహానికి ప్రాణం కదండి, రక్తం దేహానికి ప్రాణం. ఆ ప్రాణమైన రక్తంలో ఎరుపుదనం అన్నది లేకపోతే మనిషి మనిషి కాడండి, శవంగా మారిపోతాడు. కనుక ఎలాంటి వ్యాధి ప్రవేశించిందో చూసారా? ఆ రక్తంలో ఉన్నటువంటి తెల్ల కణాలు చచ్చిపోతున్నాయి. వెంటనే తెలుసుకున్నాం, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, చూపించాం, వెంటనే రాయవెల్లూరు తీసుకెళ్ళిపోమన్నారండి. ఇక్కడ మందులు లేవండి, హైదరాబాద్ కంటే శ్రేష్టమైనటువంటిది తమిళనాడులో ఉన్నటువంటి రాయవెల్లూరు తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళాడండి తండ్రి తల్లి, వైద్యం చేయించారండి, ఎక్కడ లోపం కనబడటం లేదండి. మరి ఎందుకు చచ్చిపోతున్నాయి తెల్ల కణాలు? మూలంలోకి వెళ్ళాలి. ఎందుకు చచ్చిపోతున్నాయో తెలియాలి అంటే ప్రారంభం. ఏంటబ్బా ప్రారంభం? దేంతోనబ్బా చేశాడు దేవుడు అని మనం అనుకోవాలి. కనుక వాళ్ళు ఏం చేశారు అంటే, అమ్మాయి ఎముకలలోని మూలుగు తీశారు. బోన్ మ్యారో టెస్ట్ అంటారు దాన్ని. మూలుగుని పరీక్షిస్తే యూరిన్లో దొరకలేదా, మోషన్లో దొరకలేదా, రక్తంలో దొరకలేదా, సిటీ స్కాన్ మెదడులో దొరకలేదా, నర్వస్లో దొరకలేదా, ఎక్కడ దొరకటం లేదా? అయితే ఒక దగ్గరికి పోవాలండి. ఎక్కడికి? ఎముకలలోనికి. బైబిల్ విప్పండి, దేవుడు అవ్వం చేస్తున్నాడు. అవ్వం చేసేటప్పుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేశాడు. ఏం తీసాడట అవ్వం చేయడానికి? ఆదాములో నుంచి చూడండి, ఆదికాండం 2:21, ఆదికాండం 2:21, దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగొచ్చేసి, తొలి మానవునికి గాఢ నిద్ర, ప్రారంభ మానవునికి గాఢ నిద్ర కలుగొచ్చేసి, అతను నిద్రించినప్పుడు ప్రక్కటి ఎముక 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 ఎముక
ఎముకను తీశాడట. సంపూర్ణ ఆకారం, ఆకారంలో ఉన్న లోపాలు, ఆకారంలో ఉన్న నగిశీలు, ఆకారంలో ఉన్నటువంటి గుణాలు తెలియాలంటే అక్కడికి వెళ్ళాలండి. ఎముకలలోని మూల్గులలోనికి వెళితేనే తప్ప ఈ మానవ సమాజానికి తప్పు ఎక్కడ జరుగుతుందో శరీరంలో తెలియదు కదండి. వెరీ గుడ్, బైబిల్ ఎంత గొప్పదో చూసారా. ఈరోజు ఆమె ఎముకలలోని మూలుగును తీశారు, అదండి అవసరం. ఏమండి ఈ ఆకారాన్ని అంతటిని ఎవరు చేశారు? ఆయన మాట ఆయనే 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 చేశాడు కదండి. యోబు గ్రంథం 10:8 నీ హస్తములు తండ్రి, దేవుడా కన్న తండ్రి, నీ చేతులు నాకు అవయవ నిర్మాణము చేశాయి. కనుక ఆయన చేతితో ఎముక తీశాడు ఆదాములో నుంచి. ఒక చక్కని అందమైన ఆడ ఆకారాన్ని చేశాడు అంటే అవసరమా? మూలానికి వెళ్ళాలి, మూలానికి వెళుతున్నాడు ఆయన. ఆ మూలం ఎవరికి తెలియదన్నాడు. అందుకే ప్రసంగ గ్రంథం 11:5 గర్భవతిగా ఎవరైనా ఉంటే ఆ గర్భవతి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎదిగినది మీకు తెలియదండి అన్నాడు. నేను చెప్పాలి, మీకు తెలియదంటే ఎవరికీ తెలియదని కాదు, దేవుడికి తెలుసు మనకు తెలియదని. దేవుణ్ణి తెలుసుకున్న వాడికి తెలుస్తుంది, దేవుణ్ణి తెలుసుకునే కదా ఎప్పుడు తెలియనిదిగానే ఉండిపోద్దండి. మీకు అర్థమైందా? మిలేనియం మహనీయులని మాటలో చూశారు కదా, 2000 సంవత్సరాలు అయిందండి. ఎవరైనా 2000 సంవత్సరాల గత చరిత్రలో ఎవరైనా ఏమండి కొపర్నికస్ కానీ, ప్లేటో కానీ, సోక్రటిస్ కానీ, కార్ల్ మార్క్స్ కానీ, ఐన్స్టీన్ కానీ, న్యూటన్ కానీ, ఈ శాస్త్రవేత్తలందరూ ఎక్కువ మంది క్రైస్తవులు కదండి. మరి వాళ్ళు బైబిల్లో నుంచి ఇవన్నీ తీశారని ఒక్కరు చెప్పారండి? మీరు చెప్పండి, ఎవరని చెప్పారు? ఎవరు చెప్పలేదండి. ఎందుకంటే బైబిల్ సరిగ్గా చదవలేదండి ఎవరు. నేనే ఈ దేశానికి రాజునైతానండి, పాఠ్యపుస్తకం దీన్నే పెట్టేస్తాను. టెక్స్ట్ బుక్ ఇదే. ప్రియులరా, బోన్ మ్యారో టెస్ట్ అన్న రాకరికి అమ్మాయికి, నా మనవరాలకి. అవును, మూలుగులోనే అందుకే అన్నాడు, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నావో. ఆ ఎదుగుదలే తెలియని వాడికి అందులో మూలుగు సంగతి ఏం తెలుస్తుంది? కనుక ఈరోజు మనిషికి జ్ఞానం ఎక్కిపోయి అమ్మయ్య మనం మూలుగులోకి వెళదామని మూలుగులోకి వెళ్ళాడు అన్నమాట. ఇంతకాలానికి ఇంత మూలుగులోకి వెళ్ళాలన్న సంగతి వెళ్ళకెవరు చెప్పారు? ముందున్నటువంటి శాస్త్రవేత్తలలో చాలామంది క్రైస్తవులుగా బైబిల్లో ఉన్న సంగతి చెప్పకుండా బోన్ మ్యారో టెస్ట్ అని పేరు పెట్టి మూలుగుల్లోకి వెళ్ళడం మొదలుపెట్టారు వాళ్ళు. అక్కడ తెలుస్తుందండి మనిషి అరుక రహస్యాలన్నీ. ఇంకా మంచి మాట చదువుతారు, మంచి మాట చదువుతారా మీరు? చాలా సంతోషిస్తారండి చదివితే. బైబిల్కు తెలియని రహస్యం అంటూ లేదండి, తెలుసా మీకు? మీరు ఎప్పుడు చదివిందే, మీ కళ్ళ ముందు దొరుకుతుంది, రాయిపెక్క అనుకున్నారు దాన్ని. కానీ అది డైమండ్, అది ఎబ్రీ పత్రిక. ఎబ్రీ పత్రిక 4:12 మీ చేతిలో ఉందే పుస్తకం దేవుని వాక్యం. అది గాలి మాటలు కావు, గాలివాడు చెప్పిన మాటలు కావు, గాలివాడు గాలికి తిరిగేవాడు చెప్పే మాటలు కావు. అవి మీ చేతిలో ఉన్న పుస్తకం ఏంటో తెలుసా? దేవుని వాక్యము సజీవమది, బలము గలది, రెండంచులు గల వాడి ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాలను, ఆ ప్రాణాన్ని, ఆత్మని, కీళ్ళని, మూలుగును. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో, వండర్ఫుల్ కదండి. మూలుగులలోనికి వెళ్ళింది, ఎందుకంటే దాన్ని కలిగించింది అదే కదా. మూలంలోకి వెళ్ళిందని చూడండి. అంతే అనుకుంటున్నారా? ఎక్స్ట్రా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అంతేకాదు మూలుగులను హృదయము యొక్క తలంపులను ఆలోచనలలోనికి
వెళ్ళిపోయిందట చూడండి. అంటే ఇంకా మనం ఏంటి ఆలోచించబోతున్నామో పట్టేసిందట, స్కాన్ చేసేసిందట. మనకే పెద్ద రోగం ముంచుకొస్తుందో ఈ మిషన్లు చెప్తున్నాయి. మనం ఏం చేయబోతున్నామో అని ఎక్స్ట్రా దేవుని వాక్యం ఇంకా పైకి వెళ్ళిపోయింది. మన ఆలోచనలోనికి వెళ్ళిపోయింది. మనం ఏం ఆలోచించబోతున్నాం, ఏం చేయబోతున్నాం అని ఈ మహావేద గ్రంథం చెప్పిందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత మంచి పుస్తకాన్ని మనం కలిగి ఉన్నాం చూడండి. మత పుస్తకం అండి ఇది. అన్నవాడు మూర్ఖుడండి, మత పుస్తకం అన్నవాడు బుద్ధి లేనివాడు అండి అనే మాటలు అవి. ఎందుకంటే ఇది మహాజ్ఞానం కనుక. ఇప్పుడు మనం మనిషికి మరణమే ముగింపు అనే ప్రశ్న వచ్చేసింది సమాజంలో. అందరికి ప్రశ్న వచ్చింది, ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది, జవాబు లేకుండా చచ్చిపోతున్నారండి. అంతే కదండి, ప్రశ్న అందరికీ ఉంది కానీ ప్రశ్న వేయడం మానేశారు. ఎందుకంటే అక్కడతో బండి ఆగిపోద్ది, రైలు బండి. విశాఖపట్నం మూల కదండి మీకు తెలుసు కదా, ఇంకా అక్కడి నుంచి ట్రైన్ వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే వెనక్కి వెళ్తే సముద్రంకి వెళ్ళిపోద్ది, అది బంగాళాఖాతం ఉంది కదండి, మాకు గట్టి ఎలాగ వెళ్తుంది, మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. కనుక అక్కడ డెడ్ లైన్ అన్నారు దాన్ని, డెడ్ లైన్ అన్నారు, అందుకే దాని పేరు. దారి చచ్చిపోయిందని అర్థం, దారి చచ్చిపోయింది. మందారి ఏమనక గోదారి అంటారు, మందారి చచ్చిపోద్ది, ఎక్కడ ఆగిపోద్ది, వెళ్ళి శ్మశానం. అదేనా ముగింపు? ఇంకంతేనండి ముగింపు అండి, అంతేనా? ఇంకంతేనండి, మనకేం లేదు. అయ్యకుండా ఆయన సంపాదించిన కార్లన్నీ వెనకాతలు వస్తున్నాయి, ఆయన సంపాదించిన బస్సులన్నీ వెనకాతలు వస్తున్నాయి, ఆయన బంధువులు అందరూ చూడండి శవ వెనకాతలు వస్తున్నారు. వీళ్ళంతా ఎంతవరకు వస్తారండి? శ్మశానం వరకే కదండి, డెడ్ లైన్. ప్రపంచం అంతా అక్కడితో ఆగిపోయిందండి, నీకు ఆలోచించడం మానేసింది. ఎండలు కాసేదెందుకురా? అప్పుడు జవాబు చెప్పారు వీళ్ళే, ఏమని? మబ్బులు పట్టేటందుకురా. తర్వాత మబ్బులు పట్టేదెందుకురా? ఒరే మబ్బులు పట్టేదెందుకురా? వర్షం కురిసేటందుకురా. బాగుంది కదండి జవాబు, వండర్ఫుల్గా ఉన్నాయి జవాబులు అండి. తర్వాత ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు. తర్వాత ప్రశ్న, వర్షం కురిసేదెందుకురా? పంటలు పండేటందుకురా. పంటలు పండేయడం ఎందుకురా? కడుపులు నిండేటందుకురా. బా వండర్ఫుల్ క్వశ్చన్ అండి, నోటి నూరు మార్కులు. కడుపులు నిండేటెందుకురా? మనుషులు బ్రతికేటందుకురా. మనిషే బ్రతుకుడు ఎందుకురా? ఏమండి? ఆఖరిసరిగా చచ్చేటందుకురా. ఎందుకు చచ్చావాలిరా? ఇంకా ప్రశ్న లేదండి, నాకు తెలీదురా. ఆగిపోయింది ప్రపంచం అక్కడతో. ప్రపంచం ఎక్కడ ఆగిందో అక్కడ మొదలెట్టాలి కదండి మనం. శాస్త్రం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మనం మొదలెట్టాలండి. జ్ఞానం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మనం మొదలుపెట్టాలండి. మరి దట్ ఈజ్ బైబుల్. ఏనాయనా ప్రసంగి 10వ అధ్యాయం 14, కలుగబోనది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. ఏమండి అందు గురించి అక్కడ అన్నాడు, జ్ఞానులకు జ్ఞానీన సొలొమోన్ గారు కదండి రాశారు ఇది. ఆయన అంటున్నాడు, నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? అంటే అప్పటికి ఎవరు లేరన్నమాట తెలియజెప్పడానికి. అదే కదండి సమాజానికి అర్థం కాలేదు కనుక ఎవరొకరు ఇప్పుడు చెప్పాలి. అక్కడతో ఆగిపోయేది కాదు, తర్వాత ముందుకు పోయేది చాలా ఉందని. ఏమండి 8వ అధ్యాయం 7వ వచనం, ప్రసంగి 8వ అధ్యాయం 7వ వచనం, అదే రిపీట్ చేశాడు మళ్ళీ చూడండి. ప్రసంగి 8వ అధ్యాయం 7వ వచనం, సంభవింపబోవునది నరులకు తెలియదు అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయు వారెవరు? ఎవరు? మీరే. మరి మీరేమని చెప్తున్నారా? మీరేం చెప్పలేదు కదా. మరి ఎలాగా? మరి మీ గురించి క్రీస్తు పూర్వం 900 సంవత్సరాల క్రితం సొలొమోన్ గారు ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని రాశారు మీరే చెప్పాలని, మరి చెప్పారా? చెబుతున్నారా?
తర్వాత మంచి మాట మరొకటి చూద్దామండి. ప్రసంగి 3:22 తమకు తరువాత జరుగుదాని చూచుటకై నరుని తిరిగి లేపుకొని నరును తిరిగి లేపుకొని పోవువాడు ఎవడును లేకపోవుట నేను చూడక వారు తమ క్రియలు యందు సంతోషించుట కంటే ఏ మేలు లేదండి. ఆరాధ్యాయం 12 ప్రసంగ ఆరాధ్యాయం 12 నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. చనిపోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. ఎన్ని ప్రశ్నలండి తణుకు పట్టణానికి వచ్చాయండి. చూసారా బిజీ టౌన్ అంతా బిజీ, ఓ మంచి అంది మార్కెట్ అంతా బిజీ, మంచి లైటింగ్ కలర్ లైట్స్ అన్నీ. ఎందుకు బతుకున్నంత వరకే సందడి, తర్వాత ఏం లేదు. అంటే పాపం అందరితో అమాయకులు సరిపెట్టేసుకున్నారండి. ఇంకెందుకులేండి బతుకున్నంతకాలం ఆనందిద్దాం, పోయిన తర్వాత ఇంకేముంది, నిడిపోతాం, గాలిలో గాలి దూరిలో దూలి నీళ్ళలో నీళ్ళు అంటారు అంతే. అనంత వాయువులో కలిసిపోయిన ఒకడు అంటాడు అండి, మట్టిలో కలిసిపోయిన ఒకడు అంటాడు, మటలో కలిసిపోయిన ఒకడు అంటాడు. అంతేనా, అంతేనా మన జీవితం? వద్దండి, తెలుసుకోవాలండి. ఒక మనిషి చేసిన ఒక చిన్న వస్తువు కోసం గ్యారంటీలతో అందులో ఉపయోగించే ఎన్నో గొప్ప ఆప్షన్స్. ఈరోజు సెల్ ఉందనుకోండి, రోజుకు కొత్త సెల్ దిగుతుందండి. ఒక కంపెనీ ఒక్కొక్క రకమైన సెల్ దించుతుంది. ఒకడు పాటలు ఉన్నాయంటాడు, ఒకడు బొమ్మలే వేసేస్తున్నాడు. అందులో పోటీ ఏమంటే మనిషి కనిపెట్టే ఒక వస్తువు గురించి ఎన్నో రహస్యాలు తెలుసుకుంటున్నాడు. మనిషిని సంతోషపరిచి ఎన్నో కార్యక్రమాలు వెడపెట్టి తయారు చేస్తున్నాడే, మరి వాడి జీవితం కోసం ఏమైనా ఆలోచించుకుంటున్నాడా అండి? మనిషికి ముగింపు మరణమేనా, తర్వాత ఇంకేం లేదా? కనుక మనం పుట్టుకు వెళ్దామండి, మన ప్రారంభానికి వెళదామండి. నో, ముగింపు మరణం కాదు, చాలా ఉంది లైఫ్. మనిషికి లైఫ్ చాలా ఉందండి. పుట్టక ముందు లైఫ్ చరిత్ర, పుట్టక ముందు ఉంది అతనికి లైఫ్ ఉంది. పుట్టక ముందు లైఫ్ ఉందా? ఉందండి. మంచి వాడ చూస్తారు బైబిల్లో, చూడండి మన చరిత్ర, ఒకసారి చరిత్ర చూస్తారా మంది? మూలానికి వెళదాం మరి. ఇటు మనిషికి మరణమే ముగింప, కనుక ముగింపు గురించి మనం ఆలోచించద్దు, ముందు ప్రారంభం గురించి ఆలోచిద్దాం. ప్రారంభం, బిగినింగ్. ఏమండి చూద్దామా, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:6 మధ్య ఒక అపూర్వమైన బంగారు అక్షరాలతో రాయబడిన మహాజ్ఞానం ఉందండి అక్కడ. ఎఫ్సి పత్రిక 4:6, ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలిగినట్లు దేవుడు తండ్రి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు అనే ఒక మహా అన్నయ్య ద్వారా మనమంతా తనకు కుమారులుగా చేసుకోవాలని మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకునబడిన వాళ్ళమా. మనమట సృష్టికర్త మనలను తన కోసం నిర్ణయించుకున్నాడట. ఎప్పుడో ఎక్కడో ఎలాగో, ఎప్పుడు ఎక్కడ ఎలాగ అనుకుంటే కింద సమాధానం చెప్తున్నాడు చూడండి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత నిన్ను ఏర్పరచుకున్నాడట. చూడండి అక్కడ ఉంది, ఏర్పరచుకొంటానన్నాడా, ఏర్పరచుకొనేసానన్నాడా. చూడండి అక్కడ, మీరు ఏర్పరచుకొనేను. అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ హిస్టరీ అండి మీది. మందే సూర్యుడు 1500 కోట్ల సంవత్సరాలుగా మండుతున్నాడే, దాంది ఒక హిస్టరీ. ఎంత హిస్టరీ ఈనాటికి దాంది? 1500 కోట్ల సంవత్సరాల హిస్టరీ. అవునా, సృష్టికి 1500 కోట్ల సంవత్సరాల హిస్టరీ, నక్షత్రాలకు 1500 కోట్ల సంవత్సరాల హిస్టరీ ఉంది. వాటన్నిటికంటే మనం గొప్పవాళ్ళమా? మన కోసం అవి చేయబడ్డాయా, వాటి కోసం మనం చేయబడ్డామా? ఆలోచించండి, ప్రశ్నించుకోండి. సూర్యుడు నీకోసం, చంద్రుడు నీకోసం, నక్షత్రాలు నీకోసం, నేల నీకోసం, ఒక పక్షి నీకోసం, ఒక మేక నీకోసం,
ఒక చేప నీకోసం, అన్నీ నీకోసం, ప్రకృతి నీకోసం. ప్రకృతికే ఇంత చరిత్ర ఉంటే నేనెత్తిన ఉన్న ఆకాశము, వెలుగు, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు, నీ కాళ్ళకుందన్న నేల, నీరు, అనంత విశ్వంలో అపురూపమైన రూపాన్ని కలిగిన నీవు, వీటికంటే ముందుగా నిన్ను కోరుకున్న నీ కన్న తండ్రి అయిన దేవుడు, జగత్తు పునాది వేయబడక మునిపోయినందు చూడండి, ఇది నీ హిస్టరీ. ఏమనుకుంటున్నారు మీరు? నాకు మరణం ఏంటండి బాబు? నాది ముగింప. ఎక్కడుంది ముగింపు? ప్రారంభం. ఎప్పుడూ నాది ప్రారంభం. ఎన్ని వందల కోట్ల సంవత్సరాలైనా నాది ఇంకా ప్రారంభమే. అంత మంచి జీవితం ఆమంది. అవును అవును. మరి ముగింపుకి వచ్చేసరేంటి మా వాళ్ళందరూ బుర్రలేని దద్దమ్మలు అవన్నీ. ముగింపు ముగింపు చేసేసారు. మరి ప్రశ్నలు వేసిన తర్వాత రావడం, ప్రశ్న జవాబులు రావు, ఏం చేస్తావు? మరి పరీక్ష పేపర్ మడతెట్టించి వెళ్ళిపోతావు తొందరగా, బయట పని ఏం చేసుకోవచ్చని. నీ మెదడులో సరుకుంటే ప్రశ్నలకి సమాధానాలు రాస్తావు, నూటికి నూరు పడతాయి. అక్కడ లోపల సరుకు లేదు, ఏం చేస్తావు? ఆడమకం ఎడమకం ఎడమకం వాళ్ళమకం చూస్తుంటావు. తెచ్చిన కాగితాలు ఇప్పుకోవడానికి అవకాశం లేదు. ఇంకా ప్రశ్న పేపర్ అయినా తిరిగి ఎక్కించితే బాగుంటుంది, తెల్లకైతే ఇవ్వడం బాగోదని. అది ప్రపంచానికి తెలిసింది, కానీ క్రైస్తవుడిగా నీకు తెలిసింది మహాజ్ఞానం. రాయాలంటే చాలా ఉంది, చెప్పాలంటే చాలా ఉంది. చరిత్ర ఎన్నో వందల కోట్ల సంవత్సరాల నాటి చరిత్ర నీది నాది అని రాయబడింది. చూస్తారా? జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మహాగ్రంథంలో రాయబడినది నీ నామం, నీ పేరు, భూమి మీద నీ జీవితం గురించి. 139 ఈ కీర్తన 16 చూడండి, ఆనందపడిపోతారు మీరు. ఎందుకు బతకాలని చచ్చిపోతున్నాడు రైతు, ఎందుకు కాపురం చేయాలి, కట్నం తేలేదని హింసిస్తున్నారు అత్తవారని. ఒక అబల చచ్చిపోతుంది, అప్పులతో చచ్చిపోతున్నవాడు, సమస్యలతో చచ్చిపోతున్నవాళ్ళు అందరూ ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం. వద్దు, తప్పు చేస్తున్నారు వాళ్ళంతా. నీ పుట్టుక వెనుకున్నది భూమి మీద నువ్వు చేసే వ్యాపారం గురించి కాదు, నువ్వు పుట్టుక వెనుక ఉన్న పరమార్థం నీ భర్తతో నువ్వు కాపురం చేయటం కాదు. చూడండి అన్నమాట 139 కీర్తన 16. నేను పిండముగా ఉన్నప్పుడు తండ్రి నీ కన్నులు నన్ను చూచాయి, నియమింపబడిన దినములలో ఒకటైనను నాకు రాక మునిపే. నా దినములు నా దినములు నా దినములు నా దినములు అన్నీ నా దినములు అన్నీ నా దినములు అన్నీ నా దినములు అన్నీ ఎక్కడున్నాయి? నీ గ్రంథములో లిఖితములు అయ్యాను. నీ గ్రంథములో ఎన్ని దినములు? నియమింపబడిన దినములెన్ని? నియమింపబడని దినములెన్ని? నియమింపబడిన దినములు భూమి మీద నియమింపబడిన దినముల గురించి నువ్వు ఆలోచించవు, భూమి మీద తరువు చాలించడం గురించి ఆలోచించవు. కానీ భూమికి పుట్టకముందు నీకున్న దినములు, సృష్టి పుట్టకముందు నీకున్న దినములు, సృష్టి నాశనం అయిపోయినా, సృష్టిలో నువ్వు చచ్చిపోయినా నీకున్న దినాలు అబ్బో చాలా ఉంది. భూమి మీద పుట్టకముందు నీకున్న చరిత్ర, భూమి మీద మరణించిన తరువాత నీ భవిష్యత్తు, అబ్బో ఎంత చరిత్ర. ఎన్ని దినాలు నీ బ్రతుకు కాలం నీవెవరో తెలుసా? తండ్రిని అడుగుతున్నాడు కొడుకు, ఇశ్రాయేలీల దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావు కదా నాయన, మరి నీ దేవుడు పేరేంటి, మీ నాయని పేరేంటి అని అడుగుతారప్పుడు నేనేం చెప్పాలి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు నాన్న? ఉన్నవాడను అని చెప్పు అన్నాడు. అన్నాడా నిర్గమాకాండ 3:14 ఉన్నవాడను, ఉన్నవాని నుండి వచ్చిన వారు మీరు, పుట్టక ముందు ఉన్నవారు, పుట్టిన తరువాత భూమి మీద ఉన్నవారు, చనిపోయిన తరువాత ఉండవలసిన వారు. మరణమునికి ముగింపా.